b square sin square theta minus 2bc sin theta. 1 minus sin square. Multiply chesandi. A square minus a square sin square theta is equal to b square plus b square sin square theta minus 2bc sin theta. Right? ఇవన్నీ ఇటువైపు తీసుకెళ్ళిపోండి. తీసుకెళ్ళిపోతే ఇది ఏమవుతుంది? ఇది ఈ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ టూ బీసీ సైన్ థీటా. ఇది ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా కామన్ తీసుకుంటే ఇది ఏమవుతుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ sin square theta minus 2bc sin theta plus c square minus a square is equal to 0. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ sin theta లో ఉంది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ sin theta అంతేనా? అంటే ax square plus bx plus c is equal to 0. ఇది మొత్తం కాన్స్టెంట్. ఇది కోషెంట్ ఆఫ్ sin theta, ఇది కోషెంట్ ఆఫ్ sin square theta అనుకుంటే ఇక్కడ ax square plus bx plus c ఫామ్ లో ఉంది, బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ సైన్ థీటా. రైట్? అంటే ఈ సైన్ థీటా అనేది ఏంటి ఇప్పుడు? ఓకేనా? ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే సైన్ స్క్వేర్ కోఎఫిషియంట్, సైన్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇది ఏ కింద తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్యాపిటల్ ఏ లెట్, దీన్ని క్యాపిటల్ ఇది మొత్తాన్ని ఏ అనుకుని అనుకుని ఏ సైన్ స్క్వేర్ థీటా మైనస్ టూ బీసీని బి అనుకుని అనుకోండి, క్యాపిటల్ బి సైన్ థీటా ప్లస్ ఇది మొత్తం క్యాపిటల్ సి అనుకుని అనుకోండి, ఈజ్ ఈక్వల్ టు చూడండి. ఇది చూడండి, ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0 ఫార్ములా. అంతేనా? ఇది దీని రూట్స్ ఏంటి? సమ్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతుంది దీనికి? సమ్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ సి బై ఏ అంటే కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్ కోషెంట్, అలాగే కోషెంట్ ఆఫ్ సమ్ ఆఫ్ ది రూట్ అంటే కోషెంట్ ఆఫ్ మైనస్ బి బై ఏ సమ్ ఆఫ్ ది రూట్స్. ఈ ఫార్ములా ఉంది కదా, ఇది ఈ ఫార్ములా ఉంది కదా. అంటే ఏ ప్లేస్లో ఇది, బి ప్లేస్లో ఇది, అలాగే సి ప్లేస్లో ఇది రాసుకోవచ్చు. సో ఓకేనా? ఇఫ్ ఆల్ఫా బీటా, ఆల్ఫా కామా బీటా ఆర్ ది సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ దెన్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ఆర్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్, రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. అంతేనా? ఆల్ఫా బీటా ది సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అని ఇచ్చాడు, ఇచ్చాడు కాబట్టి ద గివెన్ ఈక్వేషన్ అప్పుడు ఏమవుతుంది? సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇచ్చి దెన్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ఇన్ టర్మ్స్, ఐ మీన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ సైన్లో ఉంది కాబట్టి సైన్ ఆల్ఫా సైన్ బీటా అనేది ఏంటి? రూట్స్ అవుతాయన్నమాట. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఫస్ట్ బిట్ సమ్ ఆఫ్ ది రూట్స్, సమ్ ఆఫ్ ది రూట్స్ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాపిటల్ బి, దీన్ని చూసుకోండి క్యాపిటల్ మైనస్ ఆఫ్ మైనస్ బి బై క్యాపిటల్ ఏ. మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ బి అంటే ఏమనుకున్నాం? టూ బీసీ, టూ బీసీ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సెకండ్ది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ బీటా, ఇది ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే సి బై ఏ క్యాపిటల్ ఏ. సి అంటే ఏంటి? సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై ఏ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. లెట్ అనుకున్నాం కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ని ఏ అనుకున్నాం, టూ బీసీని బి అనుకున్నాం, సి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ క్యాపిటల్ సి అనుకున్నాం, అదే సబ్స్టిట్యూట్ చేసినట్లంతే.
ओकेना फर्स्ट बिट प्रूव अलग सेकंड बिट प्रूव ओकेना अगेन कंसीडर मल्ल कंसीडर अगेन कंसीडर अगेन कंसीडर ए कॉस थीटा प्लस बी साइन थीटा ना ए कॉस थीटा मल्ल इक्वेशन ए कॉस थीटा प्लस बी साइन थीटा इज इक्वल टू सी दिस इंप्लाइज b sin theta ఇందాక a cos theta తీసుకొని b sin theta నిట్ తీసుకొచ్చు తీసుకెళ్ళాం ఇప్పుడు ఈ b sin theta నిట్ పంపించి a cos theta నిట్ తీసుకెళ్ళండి c minus cos theta ఓకేనా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ s o b s ఇందాకట్లాగా సేమ్ ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని cos లో వస్తుంది b square sin square theta is equal to स्क्वेर स्क्वेर इंकन बोथ साइड स्क्वेर वे स्क्वेर सी माइनस ए कॉस थीटा स्क्वेर स्क्वेर बी स्क्वेर साइन स्क्वेर थीटा इज इक्वल टू सी स्क्वेर प्लस ए स्क्वेर कॉस स्क्वेर थीटा माइनस टू एसी cos theta in cos lo convert cheyandi b square into 1 minus cos square theta is equal to c square plus a square cos square theta minus 2ac cos theta 2ac cos theta em avutundi chudandi em avutundi मल्टीप्लाई చేసాను मल्टीप्लाई చేస్తే b स्क्वेर माइनस b स्क्वेर cos स्क्वेर थीटा इज इक्वल टू c स्क्वेर प्लस a स्क्वेर cos स्क्वेर थीटा माइनस 2ac cos थीटा n ఇటు వైపు తీసుకెళ్ళిపోతే c स्क्वेर माइनस b स्क्वेर కింద ప్లస్ b स्क्वेर ఇటు వైపు పెడితే माइनस b स्क्वेर प्लस a स्क्वेर cos स्क्वेर थीटा माइनस b स्क्वेर cos स्क्वेर थीटा ఇటు వస్తే ప్లస్ b स्क्वेर cos स्क्वेर थीटा माइनस 2ac cos थीटा इज इक्वल टू जीरो ए स्क्वेर प्लस बी स्क्वेर cos स्क्वेर थीटा कामन चेस्ते ए स्क्वेर प्लस बी स्क्वेर इंटू cos स्क्वेर थीटा प्लस सॉरी माइनस 2ac cos थीटा प्लस सी स्क्वेर माइनस बी स्क्वेर इज इक्वल टू जीरो ఇక్కడ లెట్ మళ్ళీ దీని మొత్తాన్ని ఏమనుకున్నాను క్యాపిటల్ ఏ cos स्क्वेर थीटा माइनस बी cos थीटा प्लस सी इधर कोड़ा चुड़ाने ए स्क्वेर ए cos स्क्वेर थीटा माइनस बी cos थीटा प्लस सी फॉर्मूला ఉంది కదా అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని cos थीटा లో ఉంది ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ది సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ solutions of the equation cos alpha comma cos beta are the roots of the equation roots of the equation right roots of the equation only ippudu third bit man prove cheyachu cos alpha plus ikkada cos alpha plus cos beta ante माइनस बी बै कदा माइनस माइनस बी बै ए अंत नथिंग बट कैपिटल बी बै ए कैपिटल बी अंटे माइनस टू एस सॉरी टू एसी अंत बी का बट्टी टू एसी बै ए अंटे ए स्क्वेर प्लस बी स्क्वेर अलागे फोर्थ बिट कॉस अल्फा इंटू cos beta is equal to c by a capital c by capital a capital c ante endi c square minus b square ga by a ante capital a ante a square plus b square kabatti hence proof first the second third fourth bits naalugu bits manam prove chesam clear is it clear okay na ee clear aithe next sixth question सिक्स्थ क्वेश्चन अंडी क्वेश्चन
సిక్స్ క్వశ్చన్ లెవెన్ అండి. సిక్స్ క్వశ్చన్లో ఫస్ట్ బిట్ ఏంటి, ఫైండ్ ద కామన్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్స్, ఫైండ్ ది కామన్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. కామన్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ cos 2x ప్లస్ sin 2x cos 2x ప్లస్ sin 2x ఈక్వల్ టు cot x అండ్ 2 cos square x ప్లస్ cos square 2x ఈజ్ ఈక్వల్ టు 1. ఈ రెండు ఈక్వేషన్స్కి మనం కామన్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కామన్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు కామన్ సొల్యూషన్ అంటే ఓకే, సొల్యూషన్లో మనకు ఫస్ట్ది cos 2x ప్లస్ sin 2x ఈజ్ ఈక్వల్ టు cot x తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే దీన్ని cos 2x sin 2x ఈజ్ ఈక్వల్ టు cos x బై sin x కింద రాయండి, cot xని రాయచ్చు. దీన్ని ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసి తీసుకొచ్చేసాం అనుకోండి, ఇది ఏమవుతుంది, cos 2x sin x sin 2x ఇంటూ sin x తీసుకొచ్చి మల్టిప్లై చేస్తాను ఈక్వల్ టు ఇది cos x. ఒక 2తో అటువైపు పెట్టుబడి ఎలా ఇచ్చేసిన ఆర్ ఇచ్చేసిన 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 cos 2x ఇంటూ sin x. 2తో మల్టిప్లై చేసినట్టు దీంతో దీన్ని కూడా మల్టిప్లై చేయాలి, 2 sin 2x sin x ఈజ్ ఈక్వల్ టు 2 cos. ఎందుకు 2తో మల్టిప్లై చేసి చేస్తున్నామంటే దీన్ని మనం 2 cos a cos b ఫార్ములా తీసుకురాను. 2 cos a cos b ఏమవుతుంది, 2 cos a cos b, 2 cos a sin b. 2 cos a sin b ఏంటంటే cos a - b cos a + b మైనస్ cos a - b, సారీ sin a - b అంటే 2x - x మైనస్ sin a - b. sin a + b ఇంటూ sin a - b మైనస్ sin a - b. sin a - b అంటే 2x - x ప్లస్ 2 sin a sin b అనుకోండి. 2 sin a sin b అంటే 2 sin a sin b అంటే cos a + b cos a - b a - b 2x - x మైనస్ cos a + b 2x + x ఈజ్ ఈక్వల్ టు 2 cos x. ఇదేమవుతుంది, sin 3x మైనస్ sin x మైనస్ sin x ప్లస్ cos 3x ఈజ్ ఈక్వల్ టు 2 cos x. ఓకే, ఇదేమవుతుంది, sin 3x ఒక వైపు రండి, ఇది ఒక దగ్గర రండి, sin 3x మైనస్ cos 3x ఈ రెండు అటువైపు తీసుకెళ్ళండి. అటువైపు దీనికి అయితే cos x ఇటువైపు 2 cos x - x ఎంత అవుతుంది, cos x మైనస్ sin x ఎంత అవుతుంది, ప్లస్ sin x. ఇది ఓకేనా, sin 3x మైనస్ cos 3x ఈజ్ ఈక్వల్ టు
sin 3x minus cos 3x is equal to sin 3x minus cos 3x is equal to cos x plus sin x. ओके ना इपड़ मन अटवेप स्क्वेरिंग स्क्वेरिंग अंड बोथ साइड चूँ एसओबीएस स्क्वेरिंग अंड बोथ साइड इकड़ इंट्रेस्टिंग साइन थ्री एक्स माइनस कॉस थ्री एक्स होल स्क्वेर इज इक्वल टू कॉस एक्स प्लस साइन एक्स होल स्क्वेर दिस इंप्लाइज प्लस ए स्क्वेर अंटे साइन स्क्वेर थ्री एक्स ए स्क्वेर प्लस बी स्क्वेर अंटे कॉस स्क्वेर थ्री एक्स माइनस टू साइन थ्री एक्स कॉस थ्री एक्स इज इक्वल टू कॉस स्क्वेर एक्स प्लस साइन स्क्वेर एक्स प्लस टू साइन एक्स कॉस एक्स इंप्लाइज साइन स्क्वेर थीटा प्लस कॉस स्क्वेर थीटा फार्मूला वन माइनस टू साइन ए कॉस ए टू साइन ए कॉस ए साइन टू ए कदा साइन टू टू ए टू इंटू ए अंटे थ्री एम सिक्स एक्स इज इक्वल स्क्वेर साइन स्क्वेर एक्स प्लस कॉस स्क्वेर एक्स वन प्लस टू साइन एक्स कॉस एक्स साइन टू एक्स साइन टू एक्स प्लस वन रेडो कैंसल दीन इटे तस्कूँ साइन टू एक्स प्लस साइन सिक्स एक्स इक्वल टू जीरो साइन सी प्लस साइन डी टू साइन सी प्लस डी बाय टू कॉस सी माइनस डी बाय टू अटे टू साइन सी प्लस डी बाय टू अटे टू एक्स प्लस सिक्स एक्स बाय टू cos c minus d by 2 2x minus 4 6x by 2 is equal to 0 ante idi 2 sin 8x by 2 ante idi enta 4x and cos minus 4x by 2